నాలుగు అడుగులు వెనక్కి వేస్తే తగ్గినట్లు కాదు. కుంభస్థలాన్ని కొట్టేందుకు మాటు వేసినట్లే. ఏపీ సీఎం ఇదే తరహా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో చూపేందుకు ప్రతిపక్షాలు ఏకమై వైసీపీ పాలన రాష్ట్రానికి పట్టిన పీడ అంటూ నానాయాగి చేస్తున్న తీరు రాజకీయంగా సంచలనమైంది. చిన్నన్న హత్య కేసులో భార్య తరపు బంధువులు తన కజిన్స్ ఇరుక్కోవడంతో కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిపక్షాల గోలను పట్టించుకోవడంలో జగన్ వెనుకపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం, అధికారాన్ని అంతా వినియోగించినా డబ్బు వెదజల్లినా పులివెందుల సహా పట్టభద్రులు జగన్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. దీంతో ప్రతిపక్షాల్లో ఉత్సాహం నిండింది. రాష్ట్రంలో 151 సీట్లను ఏకపక్షంగా గెలుచుకొని యువ సీఎంగా రికార్డు సృష్టించిన జగన్ వినూత్న విధానాలతో పరిపాలనను ప్రారంభించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా నగదు బదిలీ చేసే విధానంతో సంచలనం రేపారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో సంక్షేమాల సంఖ్య పెరిగి జనాకర్షణ స్మృతిమించడంతో ఖజానా లెక్కలు బ్యాలెన్స్ తప్పాయి. తట్టుకోలేక నిత్యావసర ధరలను పెంచేశారు. వివిధ రకాల పన్నుల వడ్డనతో జగన్ అప్రతిష్ట పాలయ్యారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఒక్కసారిగా వ్యతిరేకత పెల్లుబిగింది. పథకాల ప్రయోజనం లబ్ధిదారులకు అందే విధానం లోపభూయిష్టంగా మారింది. అనర్హులు రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా లబ్ధి పొందుతుంటే అర్హులకు కుంటి సాకులు చెప్పి దూరం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించేందుకు ఏర్పాటైన సచివాలయ వ్యవస్థను జగన్ తనదైన మార్కుగా విస్తరించారు. ఈ విధానంలోనూ అధికార పార్టీ నాయకులు మితిమీరిన జోక్యంతో అనర్హుల సంఖ్య అధికమై సత్ఫలితాలనివ్వలేదు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు రెండు చేతుల సంపాదనపైనే దృష్టి సారించారు. ప్రజాక్షేత్రం నుంచి గ్రావెల్, ఎర్రమట్టి, మెటల్, రేషన్ బియ్యం రీసైక్లింగ్, ఇసుక తరలింపు, సముద్రం ఇసుకతో కల్తీ వ్యవహారాలు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే సాగాయి. వాటాల వంతన ఎమ్మెల్యేలకు పంపించారు కూడా. ఈ వాస్తవాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వీడియో క్లిప్పింగ్స్ ద్వారా అందుతూనే ఉన్నాయి. ఉద్యోగుల వేతనాలు, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అన్ని కలిసి జగన్ ఎక్కిన పల్లవికి బరువైంది. ఆ పల్లకిని మోస్తూ ప్రతిష్టనందిస్తున్న అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్ తన ప్రయత్నాలను కుటుంబ సభ్యుల ప్రయోజనాలకు పణంగా పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు, రాజకీయం కంటే వైఎస్ కుటుంబంపై అభిమానంతో గత ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఈ అంశాన్ని విస్మరించిన జగన్ రాజకీయ టెక్నీషియన్ సలహాలతో బొక్కబోర్లా పడ్డటైంది. ఎట్టకేలకు వారికి దగ్గర కావాలనే ప్రయత్నంలో బటన్ నొక్కడంతో పాటు వారి సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి సారించాలని తెలుసుకునేలోపు చాలా ఆలస్యమైంది. ఒక్కసారి మొలకెత్తిన వ్యతిరేక బీజం మొగ్గ తొడగకుండా ఆపటం కష్టసాధ్యం. మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న జగన్ తనపై వస్తున్న వ్యతిరేకతను తిప్పి కొట్టేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. పార్టీకి దిగజారుతున్న పట్టును నిలుపుకునే దిశగా నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టిన సీఎం జగనన్నకు చెబుదాం అంటూ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతవరకు జగన్ బటన్ నొక్కి డబ్బును అందించే కార్యక్రమాన్నే కొనసాగించారు. తొలిసారి సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో ఆర్థిక సంబంధం లేని సమస్యల పరిష్కారం కోరుతూ అందే అర్జీలే అధికం. అధికారులకు తీరిక లేక వాటి పరిష్కారంలో కాలయాపన చేస్తూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా వాస్తవాన్ని పరిశీలించి పరిష్కార వేదికను అంకిత భావంతో కొనసాగిస్తే జగన్ ఆశించిన అనుకూలత ప్రజల నుంచి అందే అవకాశముంది. అదే జగన్ నమ్మకం కూడా. పనిలో పనిగా రాజకీయంగాను పార్టీ ప్రతిష్టకు మచ్చ ఏర్పడిన నెల్లూరు జిల్లా నుంచి జగన్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారనిపిస్తోంది. కావలి నియోజకవర్గం ఊసెత్తిన వెంటనే వైసీపీ ఓడిపోతుందని టక్కీమని సమాధానం వినిపించే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అదే కావలి నియోజకవర్గంలో చుక్కల భూములకు విముక్తి కల్పించే అధికారిక ప్రకటన చేసేందుకు కావలిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. ఇటీవల కావలిలో నెలకొన్న తిరుగుబాటు నేతల వ్యవహారాలకు జగన్ గట్టి సమాధానమే ఇచ్చే అవకాశముంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రతిపక్షాలను చిత్తు చేసి ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత తగ్గించుకునే యజ్ఞాన్ని జగన్ మొదలుపెట్టారు. వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాల వ్యూహాన్ని నీరుగార్చే విధంగా వ్యతిరేకత తగ్గించుకునే అంశాలపైనే జగన్ గురిపెట్టారన్నది మాత్రం వాస్తవం.
ప్రతిచర్యగా ప్రతిపక్షాలు తీసుకోబోయే చర్యల ఆంతర్యాన్ని విశ్లేషించే అప్డేట్ కోసం మీరు చేయాల్సిందల్లా ఫోర్సైట్ న్యూస్ లో ఫాలో అవ్వడమే। మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం।